ఈ వారం రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం మేష రాశి ఫలాలు ఈ వారం మీ ఆరోగ్యం సాధారణంగా కంటే కొంత మెరుగ్గా ఉంటుంది ముఖ్యంగా వారం ప్రారంభంలో మీరు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు ఇది మీరు సంతోషంగా గడుపుతారు అయితే ఈ ఆనందదాయకమైన సమయంలో మీరు మద్యం సేవించకుండా ఉండాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించ మునుపటి స్థితికి మారవచ్చు ఆర్థికంగా ఈ వారం మీకు డబ్బు సంబంధిత విషయాలలో మంచి ఫలితాలు లభిస్తాయి ఎందుకంటే ఈ సమయంలో చాలామంది ప్రమోషన్ పొందడానికి మరియు స్థానికుల జీతం పెరగడానికి అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి అవకాశం నుండి డబ్బు సంపాదించడానికి మీ ప్రయత్నాలను కొనసాగించండి ఈ వారం కుటుంబంలో ప్రేమ స్నేహం మరియు పరస్పర బంధంలో సంక్షేమం ఉండటంతో పాటు ఏదైనా ఇమెయిల్ లేదా సందేశం ద్వారా శుభవార్త అందవచ్చు ఈ కారణంగా మీరు మీ కుటుంబం అంతా కలిసి నవ్వుతూ ఉంటారు అయితే మీరు మునుపటి కంటే రెండు రెట్లు కష్టపడుతున్న పరీక్షలో ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు ఇది మీ ఇంటిలో కూడా మీ ప్రతిష్టకు హాని కలిగిస్తుంది తొట్ గ్రహాల కదలిక ప్రకారం ఈ వారం మీ వివాహ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభవాలు ఉండగలవు మీ మరియు మీ భాగస్వామి మధ్య సమన్వయం చాలా బాగుంటుంది మీ భాగస్వామి మాటలు కూడా చెప్పకుండా మీకు తెలుస్తాయి మీరు ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియాలో గంటలు మాట్లాడే అవకాశం ఉంది చంద్రరాశికి సంబంధించి బృహస్పతి రెండవ ఇంట్లో ఉంచడం వలన మీరు ఆర్థిక కోణం నుండి మంచి ఫలితాలను పొందుతారు అలాగే చంద్రరాశికి సంబంధించి శని పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల స్థానికులలో కొందరికి ఉద్యోగ స్థలంలో పురోగతి ఉండటంతో మరికొందరికి మంచి ఇంక్రిమెంట్లు లభిస్తాయి పరిహారం ప్రతిరోజు పందొమ్మిది సార్లు ఓం భూమి పుత్రాయ నమ అని జపించండి ఈ వారం వృషభ రాశి ఫలాలు ఈ వారం మీరు మీ ప్రయత్నాలలో కొంత సంకోచాన్ని అనుభవించవచ్చు మీ చుట్టూ ఉన్న పొగమంచును తొలగించి మీ దృష్టిలోని సానుకూలతను పునఃస్థాపించాల్సిన సమయం ఇది ఈ దుమ్ము మీ పురోగతిని ఆటంకం చేసే అవకాశం ఉంది అందుకే మంచి పనుల కోసం ప్రయత్నించండి గట్ ఆర్థిక పరిస్థితులు ఈ వారం అనుకూలంగా ఉండవని చెప్పలేము మీరు డబ్బుకు సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ సమయంలో మీరు సేవ్ చేయడం కూడా కష్టం అవుతుంది ఇది మీపై మానసిక ఒత్తిడిని పెంచుతుంది దొట్ ఈ వారం కుటుంబ శాంతిని కాపాడటానికి మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను మెరుగుపరచడానికి మీరు అదనపు ప్రయత్నాలు చేస్తారు అయితే మీకు అవసరమైన మద్దతు అందవచ్చు కాబట్టి ఈ సమస్యల గురించి అనుభవజుడైన వ్యక్తితో మాట్లాడడం మంచిది తొట్ కార్యాలయంలో మీ విజయాన్ని అడ్డుకుంటున్న వ్యక్తులు మీ కళ్ల ముందు జారిపోతారు ఇది మీ ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని పెంచుతుంది మీరు ప్రతి పనిని మునుపటి కంటే ఎక్కువ వేగంతో పూర్తి చేయగలుగుతారు విద్యార్థులకు ఈ వారం అత్యుత్తమంగా ఉంటుంది ఎందుకంటే మీరు మీ కృషి యొక్క ఫలాలను పొందుతారు అనేక గ్రహాల అనుగ్రహంతో మీరు ప్రతి పరీక్షలో విజయం సాధించగలరు ఒట్ మీ వైవాహిక జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ భాగస్వామిపై ఒత్తిడి పెట్టకుండా ఉండండి మీ స్వార్థభావాల వల్ల పలు ప్రతికూల భావాలు ఉద్భవించవచ్చు ఇది మీ సంబంధంలో సమస్యలు తలెత్తించగలదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి యుట్ చంద్రరాశికి సంబంధించి కేతువు ఐదవ ఇంట్లో ఉండడం వలన ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు మీరు డబ్బుకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాగా బృహస్పతి మొదటి ఇంట్లో ఉన్నందువలన మీ విద్యా ప్రదర్శనలో మంచి ఫలితాలు సాధించడానికి వీలు కలుగుతుంది ఈ వారం మీ ప్రయత్నాలను మరింత బలంగా చేసుకుని మీ లక్ష్యాలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయండి ఈ పరిహారం మంగళవారం నాడు గ్రహానికి యాగహవనం చేయండి ఈ వారం మిథున రాశి ఫలాలు ఈ వారం మీ ఆరోగ్యం సానుకూలంగా ఉండటానికి మీ అదనపు శక్తిని సక్రమంగా ఉపయోగించాలి మీరు ఈ శక్తిని పాజిటివ్ దిశలో మలచకపోతే అది వ్యర్థమవుతుంది కాబట్టి మీ శక్తిని స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో గడపడం లేదా వారితో క్రీడలు ఆడడం ద్వారా సానుకూలంగా వినియోగించడం మంచిది ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం డౌన్స్లైడ్ అవ్వకుండా ఉండటానికి మీ సంపదను నిలుపుకోవడంపై దృష్టి పెట్టాలి మీ ధనాన్ని వృధా చేయకుండా మీ ఆర్థిక పరిస్థితిని సమర్థంగా నిర్వహించటం మేలు ఈ విషయాన్ని గమనించకపోతే మీరు భవిష్యత్తులో అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు కుటుంబంలో యువ సభ్యులతో సంబంధాలను మెరుగుపరచడానికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబాన్ని దగ్గరగా ఉంచడానికి మీరు వారందరినీ ఒక ట్రిప్ లేదా పిక్నిక్కు తీసుకెళ్లాలని అనుకోవచ్చు ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని మిగతా సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది డొట్ ఈ వారం మీరు గతంలో పెండింగ్లో ఉన్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు తద్వారా రాసుచక్రంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ మరియు ఉద్యోగంలో ఉన్నత స్థానాలను పొందేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయి దొట్ విద్యార్థులు కొందరు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో కష్టపడవచ్చు కానీ వారు కృషి చేస్తూ విజయాన్ని సాధించవచ్చు ఈ సమయంలో వారు నిరంతరం కృషి చేసి తమ లక్ష్యాలను సాధించడానికి మిక్కిలి దృష్టి పెట్టాలి దొట్ గతంలో జరిగిన వివాదాలు ఈ వారం పరిష్కారమవుతాయని సూచించబడుతోంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రత్యేకమైన బహుమతి పొందవచ్చు మీ కోపాన్ని కట్టడి చేసుకుని మీ హృదయం సంతోషంగా ఉండాలని ప్రయత్నించండి చంద్రరాశికి సంబంధించి రాహు పదవ ఇంట్లో ఉండటం వలన ఈ వారం మీ ఆరోగ్యం మరియు అదనపు శక్తిని సానుకూలంగా ఉపయోగించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండటం వలన మీరు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ ఆర్థికాలను శ్రేయస్సుకు తీసుకురావడానికి కృషి చేయండి డొట్ పరిహారం ప్రతిరోజు నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి ఈ వారం కర్కాటక రాశి ఫలాలు ఈ వారం ఇతరుల విజయాలను అభినందించడం ద్వారా మీరు సానుకూల అనుభూతిని పొందవచ్చు ఇది సాధించడానికి అసూయ కాకుండా ఇతరుల ప్రోత్సాహాన్ని పెంచేందుకు మీకు వేదన ఇవ్వడం మంచిది దొట్ ఆర్థిక పరిస్థితులు ఈ వారం అదృష్టవంతంగా ఉంటాయి అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు ముందు వాస్తవాలను అంచనా వేయండి అలా చేయకపోతే మీ డబ్బు ఇరుక్కుపోతుంది దొట్ ఈ వారం మీరు కుటుంబం కోసం కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీ పాత ఇంటిని అందంగా మార్చేందుకు కూడా మంచి సమయం దీనితో మీరు గృహోపకరణాలకు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు కాని మీ ఆర్థిక పరిస్థితికి ఈ విషయం ప్రతికూల ప్రభావం ఉండదు క్షీణపడే లావాదేవీలు ఉండకపోవచ్చు కానీ మీరు కుటుంబ సభ్యుల గౌరవాన్ని పెంపొందించడానికి విజయవంతమవుతారు వ్యక్తిగత జీవితంలో మీరు పైకి రాబోయే మార్పును అనుభవించవచ్చు ఇది మీ స్వభావానికి కొంత చికాకు కలిగిస్తుంది మీరు మీ వృత్తిని కూడా ప్రభావితం చేస్తుంది దీంతో మీరు ఏ పనిపై దృష్టి పెట్టలేరు అలా అయితే మీరు భవిష్యత్తులో మరింత సమస్యలను ఎదుర్కొనవచ్చు కొట్ విద్యార్థులకు ఇతరుల సాధనలను చూసి మీరు తక్కువగా అనిపించే అవకాశం ఉంది ఈ వారం వారు కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ కోసం తమ కుటుంబాన్ని డిమాండ్ చేయవచ్చు అయితే ఈ డిమాండ్లతో మీ తల్లిదండ్రులు రక్తం మరియు చెమటతో మీకు మంచి విద్య ఇవ్వడానికి కష్టపడుతున్నారని మరవకండి మీ డిమాండ్లు వారి ఆర్థిక పరిస్థితిని మరింత కష్టపరుస్తాయి ఈ వారం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించడం మీకు కష్టం కలిగిస్తుంది కాబట్టి వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రశాంతంగా ఉండటానికి మీ భాగస్వామిని జాగ్రత్తగా చూడండి మంచి వైద్యుడితో చికిత్స పొందడం కోసం చూడండి చంద్రరాశికి సంబంధించి బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఆర్థిక జీవితంలో అదృష్టాన్ని పొందుతారు కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు ముందు వాస్తవాలను అంచనా వేయడం మర్చిపోవద్దు రుట్ రాహు కారణంగా ఈ వారం మీరు మీ కుటుంబానికి ఒక ఇంటిని కొనుగోలు చేయవచ్చు మరియు మీ పాత ఇంటిని పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకోవచ్చు పరిహారం శని గ్రహానికి శనివారం యాగహవనం చేయండి ఈ వారం సింహరాశి ఫలాలు ఈ వారం మీరు సమాజంలోని ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి అదనపు ప్రయత్నాలు చేస్తారు అయితే సామాజిక సేకరణను పెంచడం కంటే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ముఖ్యమని అర్థం చేసుకోవాలి కాబట్టి మీ శక్తిని ఆదా చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దాన్ని ఉపయోగించండి ఆర్థిక పరిస్థితులు ఈ వారం చాలా వరకు మెరుగుపడతాయి మీరు మీ సంపదను చేయడంలో సాఫల్యం సాధిస్తారు ఈ సమయంలో కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అవసరం అయితే తొందరపడకుండా ప్రతి నిర్ణయాన్ని బాగా ఆలోచించి చేయండి దొట్ కుటుంబ సంబంధాలు ఈ వారం మంచి పెరుగుదల కనబరుస్తాయి ఏదైనా ఇమెయిల్ లేదా సందేశం కుటుంబానికి శుభవార్త తెస్తుంది అందువల్ల మీరు మీ కుటుంబంతో కలిసి నవ్వుతూ కనిపిస్తారు పొట్ మీ పని సామర్థ్యం ఈ వారంలో అభివృద్ధి చెందుతుంది ఇది మీ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది మీ నిర్ణయానికి మీ కుటుంబం మరియు మీ ఉద్యోగులు మద్దతు ఇస్తారు తద్వారా మీ విశ్వాసం పెరుగుతుంది దొట్ విద్యార్థులకు సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు విద్య యొక్క వేగం అంతరాయం కలిగించవచ్చు కాబట్టి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి చంద్రునికి సంబంధించి ఎనిమిదవ ఇంట్లో రాహువు ఉండటం వలన మీరు అదనపు ప్రయత్నాలు చేస్తారు మరియు సమాజంలోని పెద్ద పేర్లతో సన్నిహితంగా ఉండటానికి శక్తిని పొందుతారు బృహస్పతి పదవ ఇంట్లో ఉండటం వల్ల మీరు డబ్బును ఆదా చేసుకోవడం ద్వారా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది దొడ్ పరిహారం ప్రతిరోజు పందొమ్మిది సార్లు ఓం భాస్కరాయ నమ అని జపించండి ఈ వారం రాశి ఫలాలు ఈ వారం మీరు మీ ప్రయత్నాల నుండి తప్పుకోవడం సానుకూలతను పెంపొందించడం మరియు మీ చుట్టూ ఉన్న పొగమంచును తొలగించడం అవసరం ఈ దుమ్ము మీ పురోగతిని అడ్డుకుంటుందని అర్థం చేసుకోవాలి కాబట్టి మంచి పనుల కోసం ఇది అనుకూలమైన సమయం ఈ వారం డబ్బుకు సంబంధించిన రిస్క్ తీసుకోవడం మీరు తప్పించాలి అకస్మాత్తుగా డబ్బు రాకల ద్వారా లాభం పొందే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రతి పరిస్థితిని ముందుగా అంచనా వేయాలి దుట్ మీరు కుటుంబానికి దూరంగా ఉంటే ఈ సమస్యలను ఈ వారంలో అధిగమించవచ్చు మీ ప్రసంగం శక్తి మరియు సామరస్యాన్ని నెలకొల్పడంలో సహాయపడుతుంది అందువల్ల ప్రజలతో మంచిగా సంబంధాలను కుదుర్చుకోగలుగుతారు మీ శత్రువులు మరియు ప్రత్యర్థులు చేసిన అనేక ప్రయత్నాలకు మీరు హాని చేయలేరు మీ కృషి మరియు పనితీరు కారణంగా కార్యాలయంలో మీ స్థితి మెరుగుపడుతుంది తొట్ గతంలో చేసిన కృషి కారణంగా ఈ వారం మీరు స్నేహితులచే గౌరవించబడతారు కుటుంబంలో గౌరవం పొందడమే కాకుండా ఉపాధ్యాయుల నుండి కూడా ప్రశంసలు పొందవచ్చు అయితే ఈ సమయంలో అహంకారానికి అవకాశమివ్వకండి లేకపోతే మీ విజయం ఇబ్బంది కలిగిస్తుంది దొట్ మొదటి ఇంట్లో కేతువు ఉండటం వలన సానుకూల అంతర్దృష్టిని పొందాలి ఇది చీకటి నుండి బయటపడటానికి సహాయపడుతుంది తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన డబ్బుకు సంబంధించిన ఎటువంటి రిస్క్ తీసుకోవడం అవసరం లేదు ఈ వారం మీకు ఒక సానుకూల మార్గదర్శకత్వం ఉంటుంది అందువల్ల మీ ఆరోగ్యాన్ని ఆర్థిక స్థితిని మరియు సంబంధాలను మెరుగుపరచడానికి మీ ప్రయత్నాలను కొనసాగించండి తొట్ పరిహారం ప్రతిరోజు పదకొండు సార్లు ఓం కేతవే నమ అని జపించండి ఈ వారం ఫలాలు ఈ వారం మీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది ఇది క్రీడలు మరియు బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనడానికి మీకు ప్రేరణ కలిగిస్తుంది మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందడం ద్వారా మంచి జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది దొట్ ఈ వారం ఇంట్లో సభ్యుల ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుంది అయితే ఇది కుటుంబంలో మీ స్థితిని పెంచుతుంది మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరచడానికి అవకాశాన్ని అందిస్తుంది దొట్ ఈ వారం మీ జ్ఞానం మరియు మంచి స్వభావం మీ చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా మీరు వ్యతిరేక లింగాన్ని ఆకర్షించగలరు మీ కెరీర్కు సంబంధించి ఈ వారం ప్రారంభం చాలా ప్రభావవంతంగా ఉంటుంది ముఖ్యమైన ప్రయాణం ప్రారంభమవుతున్నందున దానికి ముందు మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం ముఖ్యం లేకపోతే వారి అభ్యంతరాలు మీ ముందు బాధ్యతగా మారవచ్చు ఒట్ ఈ వారం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మీరు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి అనువుగా ఉండే సమయం ఇది తద్వారా మీ భవిష్యత్తు కోసం పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ వారం వివాహితులకు శుభకరమైనదిగా ఉంటుంది కుటుంబ ప్రజల మధ్య మంచి సామరస్యం ఉంటుంది ఇది మీ వివాహ జీవితానికి అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఆకర్షణను అనుభవించగలడు రాహువు ఆరవ ఇంట్లో ఉండటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కేతువు పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు ఈ వారం మీ ఆరోగ్యాన్ని మరియు సంబంధాలను మెరుగుపరచడానికి మీ ప్రయత్నాలను కొనసాగించండి అయితే ఆర్థిక వ్యయాలను మానుకోవడం మంచిది పరిహారం మంగళవారం నాడు కేతు గ్రహం కోసం యాగహవనం చేయండి ఈ వారం వృష్టిక రాశి ఫలాలు ఈ సమయంలో మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండనుంది కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు అవసరమైన మందులను తీసుకోవడం మంచిది ఇంట్లో జరిగే ప్రతి సమస్యకు మీ స్వంతంగా పరిష్కారం చెప్పడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే అది మీరు బాధపడే అవకాశాన్ని పెంచుతుంది ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి చాలా పవిత్రంగా ఉంటుంది మీ ప్రయత్నాలను తగ్గించకుండా ఉండాలి ఎందుకంటే అనుకూల గ్రహ స్థానాలు మీ సంపదను పెంచేందుకు గొప్ప అవకాశాలను అందిస్తాయి ఈ సమయంలో మీరు ఆర్థికంగా మంచి ఫలితాలను పొందగలుగుతారు గ్రహాల గరిష్ట దృష్టి మీ కెరీర్లో విజయం సాధించేందుకు మద్దతిస్తుంది మీరు కొన్ని సవాళ్లను మరియు అడ్డంకులను ఎదుర్కొనడంతో పాటు అవి మీ పురోగతికి కరుణిస్తుంది మీరు ఈ వారంలో విజయం సాధించడానికి కావాల్సిన శక్తిని పొందగలుగుతారు ట్ ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు ఈ వారం మధ్య భాగం చాలా మంచిది ఈ సమయంలో మీరు మరింత విజయాన్ని పొందగలుగుతారు ఎందుకంటే గ్రహాల స్థానం మీకు అనుకూలంగా ఉంది రొట్ రాహువు ఐదవ ఇంట్లో ఉండటం వలన మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది కాబట్టి అనారోగ్యానికి ముందు మందులు తీసుకోవడం ముఖ్యం బృహస్పతి ఏడవ ఇంట్లో ఉన్నందున ఈ వారం మీ రాశికి చెందిన వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు లభించనున్నాయి ఈ వారం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీ ఆర్థిక మరియు కెరీర్ అవకాశాలను బలపరచడానికి కృషి చేయండి దొట్ పరిహారం శనివారం వికలాంగులకు పెరుగు అన్నం దానం చేయండి ఈ వారం ధనస్సు రాశి ఫలాలు ఈ వారం మీ ముఖం మరియు గొంతుకు సంబంధించిన సమస్యలను అధిగమించగలరు కానీ దీనికోసం మీరు ఎక్కువ చల్లటి నీళ్లు తాగడం తాజా పండ్లు మాత్రమే తినడం మరియు ఇంట్లో ఆహారం తీసుకోవడం మానుకోవాలి ముఖ సంబంధిత సమస్యలను నివారించడానికి మీకు వీలైనంత ఎక్కువ నీరు త్రాగడం మంచిది ఈ వారం మీ గుహ అవసరాలను కొనడంలో సులభతరం అవుతుంది మీ కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు మరియు మీరు మంచి పని చేయటానికి ప్రోత్సాహం పొందుతారు మీ మనస్సు ఇంట్లో కొన్ని మార్పులు చేయడానికి ఆసక్తిగా ఉంటుంది కానీ మార్పులు చేసే ముందు మిగతా ప్రజల అభిప్రాయాలను బాగా తెలుసుకోవడం మంచిది లేకపోతే మీకు విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వారం మీ పనిలో భారం ఎక్కువగా ఉండవచ్చు ఇది మీ కెరీర్లో పురోగతి సాధించడానికి ఉపయోగపడుతుంది అయితే కొత్త బాధ్యతలు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి అటువంటి పరిస్థితిలో మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి డొట్ వారం ధనుస్సు రాశి విద్యార్థులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మరియు దినచర్యను మెరుగుపరచడం ముఖ్యమైంది ఆరోగ్యం సరిగా లేకపోతే మీ విద్యాప్రగతి అడ్డంకులను ఎదుర్కొనవచ్చు ఇది రాబోయే పరీక్షలకు దుష్ప్రభావం చూపుతుంది డొట్ రాహువు నాల్గవ ఇంట్లో ఉండటం వలన మీ ముఖం మరియు గొంతుకు సంబంధించి సమస్యల నుండి బయటపడవచ్చు శని మూడవ ఇంట్లో ఉంచబడినందున మీ కెరీర్ పురోగమిస్తుంది కాని కొత్త బాధ్యతలు కొంత మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి ఈ వారం ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కుటుంబ అవసరాలను మరియు కెరీర్ దృష్టిని కూడా పరిగణించండి పరిహారం ప్రతిరోజు ఇరవై రెండు సార్లు ఓం నమః అని జపించండి ఈ వారం మకర రాశి ఫలాలు ఈ వారం మీరు ఆరోగ్యంగా ఉంటారు తేలికపాటి సమస్యలు వస్తాయని ఉంటాయి కాని అవి త్వరగా పోతాయి మీరు ప్రధాన వ్యాధులకు బలి అవ్వరు మరియు మీ శారీరక ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది తొట్ డబ్బు వసూలు చేయడం ఈ వారంలో సులభంగా ఉంటుంది మీరు పాత రుణాలను తిరిగి పొందవచ్చు లేదా కొత్త ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టడానికి కొంత డబ్బు సంపాదించే అవకాశం ఉంది ఈ వారం ఒక కుటుంబ సభ్యుడి రహస్యం బయటపడవచ్చు ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు ఈ విషయం మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను దెబ్బతీయవచ్చు దాంతో మీ ఇమేజ్కి కూడా హాని చేకూరుతుంది డొట్ మీ భాగస్వామితో చిన్న విషయాలపై గొడవలు కాకుండా ఉండటమే మంచిది ఈ తగాదాల వల్ల అనవసరంగా ఉద్రిక్తతలు మరియు అపోహలు ఏర్పడవచ్చు ఈ వారం మీరు ఒకటి కంటే ఎక్కువ పనులకు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ఇది మీ పని భావనను పెంచుతుంది అయితే మానసిక ఒత్తిడి పెరుగుతుంది మరియు మీరు కొన్ని పనులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు మీ గురువులతో వాదించకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఇది మీ ఇమేజ్కి దెబ్బతినే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు మీ పదాలను మరియు భాషను జాగ్రత్తగా ఎంచుకోండి రాహువు మూడవ ఇంట్లో ఉండటం వల్ల మీరు కొత్త ప్రాజెక్ట్పై పెట్టుబడుల కోసం కొంత డబ్బు సంపాదించే అవకాశం ఉంది ఈ వారంలో ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమైంది అలాగే కుటుంబ సంబంధాలపై దృష్టి పెట్టండి పరిహారం ప్రతిరోజు పదకొండు సార్లు ఓం హనుమతే నమః అని జపించండి ఈ వారం కుంభరాశి ఫలాలు ఈ వారంలో కుంభరాశి వ్యక్తులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఉదయం మరియు సాయంత్రం పార్క్లో సుమారు ముప్పై నిమిషాలు నడవడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మురికి ప్రదేశాలను సందర్శించడం నుంచి నివారించండి ఈ కాలంలో మీరు పాత పెట్టుబడుల నుండి లాభం పొందవచ్చు మీరు రుణం తీసుకుంటే దాన్ని తిరిగి చెల్లించగలుగుతారు అయినప్పటికీ డబ్బుతో సంతృప్తి చెందకుండా ఎక్కువ డబ్బు సంపాదించడానికి కష్టపడాలి దొట్ మీ ఫన్నీ స్వభావం మీ సామాజిక సంబంధాలలో మంచి గుర్తింపు మరియు గౌరవం పొందేందుకు సహాయపడుతుంది మీరు చాలామంది ప్రముఖుల దృష్టిని ఆకర్షించగలుగుతారు ఇది మీ సామాజిక ప్రస్థానాన్ని పెంచుతుంది డొట్ ఈ వారం విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు వస్తాయి వారు తమ గురువులతో చర్చించడానికి ఆసక్తి కనబరుస్తారు కానీ తగాదాలను నివారించాలి లేకపోతే మీరు ఇతర ఉపాధ్యాయులు మరియు సహవిద్యార్థుల మధ్య మంచి ఇమేజ్ను కోల్పోతారు కేతువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల వృద్ధులు ఈ వారంలో వారి ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి రాహువు రెండవ ఇంట్లో ఉండడం వలన గత పెట్టుబడుల నుండి లాభాలను పొందడం మరియు రుణాలు తిరిగి చెల్లించడం సులభం అవుతుంది ఈ వారం ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలను పరిగణలోకి తీసుకోవడం ముఖ్యమైంది అలాగే సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం మీ స్వభావాన్ని ఉపయోగించండి పరిహారం శనివారం నాడు యాచకులకు పచ్చి బియ్యం దానం చేయండి ఈ వారం మీన రాశి ఫలాలు వారాల్లో గతవారాల్లో నొప్పులు తలనొప్పి మరియు అజీర్ణం వంటి సమస్యలతో బాధపడిన మీరు ఈ వారం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభిస్తారు మీ ప్రయత్నాలకు మద్దతుగా మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ ప్రోత్సాహాన్ని పెంచుతారు మీ కృషి మరియు అంకితభావంతో మీరు డబ్బు సంపాదించగల అవకాశాలు వస్తాయి కాని గుడ్డిగా పెట్టుబడి పెట్టకుండా సాంప్రదాయ రీతిలో మంచి పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది తొట్ ఈ వారం మీ మనస్సులో కోపం సృష్టించేవి చర్చలు ఉంటాయి ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది దీంతో మీ సంబంధాలు దూరమవ్వవచ్చు అందువల్ల ఈ విషయాలను సద్దుమణిగించడం అవసరం ఈ వారం చాలామంది విద్యార్థులకు ఖాళీ సమయం ఉంది ఇది తమ జ్ఞానాన్ని పెంచుకునే మంచి అవకాశం ఈ ఖాళీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడానికి ఒక పుస్తకం చదవడం లేదా కొత్త కోర్సులో చేరడం మంచిది దొట్ వారం ప్రారంభంలో ఒక కుటుంబ సభ్యుడు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య వివాదానికి కారణం కావచ్చు అయితే ఇంటి పెద్ద సభ్యులు మీ ఇద్దరికీ ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తారు దీని ద్వారా మీరు క్షమాపణలు చెప్పి పాత ముప్పులు మరచిపోతారు శని పన్నెండవ ఇంట్లో ఉండడం వలన మీ కృషి మరియు అంకిత భావంతో కొంత డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి బృహస్పతి మీ రాశిలో ఉన్నందున మీకు అనుకూలమైన అవకాశాలు వస్తాయి మీ కెరీర్ సంబంధిత నిర్ణయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించండి ఈ వారం మీ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ఆర్థిక అవకాశాలను గుర్తించడం మరియు సంబంధాలను సద్దుమణిగించడం ముఖ్యం పరిహారం మంగళవారం నాడు దుర్గాదేవికి యాగహవనం చేయండి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి